వీళ్ళు వృద్ధులైనప్పటికీ, ఎంతోమంది వృద్ధుల్ని చేరదీసి వీళ్ళే చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, 60 సంవత్సరాలు పైబడిన వారిని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ స్వచ్ఛందంగా సేవ చేస్తూ కష్టాలు ఎదురైనప్పటికీ ఈ ఆశ్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. వాస్తవంగా ఎటువంటి దాతల సహాయ సహకారాలు లేనప్పటికీ ఎంతో కొంత తనకున్నంతలో ఎంతో కష్టంతో కూడుకుని ప్రయాసపడైనా సరే ఈ కార్యక్రమాన్ని, ఈ ఆశ్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల, ఈ ఆశ్రమం చుట్టుపక్కల పచ్చటి వాతావరణాన్ని పెంపొందించారు. ఇక్కడ దాదాపు 10-15 రకాల చెట్లు పెట్టి మంచి వాతావరణాన్ని పెంపొందించి అందరికీ అన్ని విధాల మంచి వాతావరణ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు. వాళ్ళు దాదాపు 15 నుంచి 20 మందిని, ఇలాంటి వృద్ధుల్ని చేరదీసి వాళ్లే చేయటం అనేది ఇక్కడ ఆలోచించదగ్గ విషయం. మేము ఎవరిని అడగం, ఇచ్చే దాత ఎవరన్నా ఉంటే తీసుకుంటాం. అంతేగాని మేము ఎవరికి బోర్డులు కట్టలేదు, గవర్నమెంట్కి చెప్పలేదు, ఏం చేయలేదు. 10-15 మందితో శుభ్రంగా, 15 మంది ఉంటారు శుభ్రంగా, మేమే ఉండి మేమే పెడతాం. 9 సంవత్సరాలు బట్టి ఇట్టాగే ఆవి నేను వండి పెడతా. మాకు 77 సంవత్సరాలు, మరి దేవుని సంకల్పం ఇదంతా మాదేం కాదు. పెద్దవాళ్ళు పెడదాం అని ఒక ఆపేక్ష, దళితు మేము చేస్తాం చెప్పారు. అయినా ఈ మొక్కలన్నీ ఈ నాటి పెట్టాడు మా ఇంటి, మా ఇంటి దగ్గర కానీ ఇక్కడ ఇన్ని ఏర్పరిచాడు. దానికి ఇంటి ఉంటే పుళ్ళు పొలాలు ఎవరికి అమ్మో వాళ్ళకే బుద్ధులకే ఇస్తా, లేకపోతే ఎవరినో దాతలు ఎవరిని వచ్చి వాళ్ళకి చూసి వాళ్ళకి కాయలు కూర్చుతూ ఉంటాం. అది జరిగిన తర్వాత అన్ని రకాల పుళ్ళు ఉన్నాయి. ఏదో ముసలి వాళ్ళకి చేయాలంటే మాకు బాగా ఇష్టం. ఇది పెట్టి 9 సంవత్సరాలు అయింది, అన్నీ వండుతాం చేస్తాం, అన్నీ మేమే చేస్తున్నాము. చేస్తాం, ఎవరన్నా సాయం చేస్తే తీసుకుంటాం. ఒకళ్ళని అడగమండి, ఉండదాంట్లో మేము ఇది అవుతూ ఉంటాము. వాళ్ళకి పింఛన్లు వస్తాయి కదా, మేమేం తీసుకోం. ఇక్కడే తింటాం, ఉండి ఇక్కడే వండుతాము, ఇక్కడే తినేసి ఇక్కడే సాయంత్రం దాకా ఉండి పెట్టేసి వెళ్ళిపోతాం అన్నమాట.